నమస్కారం కృషి పట్టుదలతో పైకి వచ్చి పది మందికి ఆదర్శంగా నిలుస్తున్న వ్యక్తుల జాతక విశేషాలు మనం తెలుసుకుంటూ ఉన్నాం ఇందులో భాగంగా స్వయం కృషి పట్టుదలతో జీవితంలో ఎన్నో కష్టాలు పడి పైకొచ్చి ఒక సాధారణ నటుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి మెగాస్టార్గా ఎదిగి ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకుని ఎందరికీ ఆదర్శంగా నిలుస్తున్నటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి జాతక విశేషాలు తెలుసుకుందాం కష్టపడి పైకొచ్చే తత్వానికి జాతకంలో ఎటువంటి అంశాలు దోహదపడతాయి అలాగే ఇకపై అంటే రెండు వేల ఇరవై రెండు నుంచి చిరంజీవి గారి జాతకం ఎలా ఉండబోతోంది వీటి గురించి మనకు వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నంది భట్ల శ్రీహరిశర్మ గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువు గారు సదాశివసమారంభా శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమ శృంగేరి జగత్కూరు పీఠాధిపతులు శ్రీ 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 మహాస్వాముల వారికి శ్రీ 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 విధుశేఖర మహాస్వాముల వారికి కంచికామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణాములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం మెగాస్టార్ చిరంజీవి గారి జాతకం ఎలా ఉందో మీ నుంచి తెలుసుకోవాలని కోరుకుంటున్నాం మరి ముఖ్యంగా ఆయన మాస్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి మరి అందులోనూ కూడా చాలామందికి ఇన్స్పిరేషన్ ఆయన ఎంతోమంది అభిమానులు ఆయన సొంతం అయితే చాలా చిన్న స్థాయి నుంచి మెగాస్టార్ ఈ స్థానం వరకు శిఖరాగ్రానికి ఆయన ఎదిగారు ఇటువంటి గాడ్ ఫాదర్ లేకపోయినా సరే ఆయనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు సో ఇలాంటి వ్యక్తుల జాతకాలు అసలు ఎలా ఉంటాయి ఆయన జాతకం గురించి పూర్తిగా ఒకసారి వివరిస్తారా తప్పకుండా అమ్మా ఇక్కడ చిరంజీవి గారి జాతకాన్ని కనుక పరిశీలన చేసుకున్నట్లయితే జన్మలగ్నం తులాలగ్నం లగ్నంలో శని భగవానుడు ద్వితీయంలో రాహు సప్తమంలో కేతువు నవ దశమంలో గురువు ఏకాదశంలో శుక్ర రవి బుధులు వ్యయంలో చంద్రుడు ఇక వీరి జాతకాన్ని గనక మనం పరిశీలన చేసుకున్నట్లయితే ప్రధానంగా కొన్ని యోగాలు అనేటువంటివి జాతకాన్ని ఉన్నతమైనటువంటి స్థానాల్లో నిలబెడతాయి ఆ జాతకుడికి కాబట్టి అది పుట్టుకతో సంబంధం లేకుండా మరియు ధనంతో సంబంధం లేకుండా ఒక వ్యక్తి జన్మించినటువంటి జన్మలగ్నానికి అనుగుణమైనటువంటి స్థితిలో ఉండగా గొప్ప యోగాలు కలిగినటువంటి స్థానంలో ఉన్నప్పుడు ఎంతటి బీదరికంలో ఉన్న వ్యక్తి అయినప్పటికీ కూడాను దేశానికి రాజు అవుతాడు అలాగే అవయోగాలు కలిగినటువంటి సందర్భంలో ఉన్నప్పుడు ఎంతటి గొప్ప రాజకుటుంబికలో పుట్టినా యోగాన్ని పొందలేకపోతాడు ఇవన్నీ కూడా మనం గతంలో చూసాం కాబట్టి ఇక్కడ వీరి జాతకంలో గొప్ప యోగాలు మొదలు అసలు ఒక వ్యక్తి యొక్క జాతకంలో యోగాలు సంప్రాప్తమైనప్పుడు ఆ యొక్క యోగానికి అనుగుణంగా మానవుని జీవితం ఎలా ఉంటుంది ఇవన్నీ వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సిన అంశం ఏంటంటే జన్మలగ్నంలో యోగాలు ఉన్నాయి కదా అని అని అన్నీ కూడాను అవేవో గ్రహాలని తీసుకొచ్చి కూర్చోబెట్టవు ఆ యోగం పట్టినప్పుడు ఆ వ్యక్తి యొక్క ఆలోచనలో మార్పు వస్తుంది కష్టపడే తత్వాన్ని కలగ చేయిస్తుంది గ్రహ గ్రహాల యొక్క స్థితిని బట్టి ఆ యొక్క కష్టపడే తత్వంగా ఉన్నప్పుడు దీనికి సపోర్టివ్గా ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా యోగించి అప్పుడు ఆ వ్యక్తి ఉన్నతమైనటువంటి శిఖరాలు చెందుకోవడానికి కారణభూతులు అవుతాయని చెప్పవచ్చు ఇక్కడ జన్మలగ్నం ఇక్కడ వీరి జాతకంలో యోగాల విషయంకి వచ్చేసరికి జన్మలగ్నంలోనే ఉచ్చస్థితి పొందినటువంటి శని భగవానుడు అక్కడ శశయోగాన్ని పంచమహాపురుష యోగాల్లో ఒక శశయోగాన్ని అందింపడం జరిగింది ఇక దశమంలో కేంద్ర స్థానంలో దిగ్బలుడై ఉచ్చస్థితి పొందినటువంటి గురువు హంసయోగాన్ని కలగజేయడం జరిగింది ఇక జాతకరీత్యా చూసుకున్నట్లయితే మొత్తం సప్తగ్రహాలన్నీ కూడా ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు రాశులలో స్థితి పొంది ఉండడం కేదార యోగం ఈ కేదార యోగంలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క పేరు ప్రతిష్టలు దిగ్ధంతాలకన్నీ కూడా చేరుకుంటాయని చెప్పి మనకు శాస్త్రం చెప్పబడింది ఇక అమలయోగం మరియు గురువు యొక్క స్థితిని బట్టి కూడాను అమలయోగంలో ఏర్పడడం జరిగింది ఇక వసుమతి యోగం ఇక్కడ వీరి జాతకంలో చూసుకున్నట్లయితే స్థానంలో శుభ గ్రహాలు అనేటువంటివి ఎక్కువగా ఉండడం వల్ల వసుమతి యోగం ఏర్పడింది దండయోగం ఈ దండయోగం అంటే ప్రధానంగా పది పదకొండు పన్నెండు స్థానాల్లో ఎక్కువ గ్రహాలు కనుక ఉన్నట్లయితే అది దండయోగంగా చెప్పబడుతుంది కాబట్టి దండయోగం అనేటువంటిది వేరు జాతకంలో కూడా ఏర్పడడం అద్భుతమైనటువంటి జీవిత సాఫల్యానికి చేకూర్చే స్థితిగా ఉంది ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా చాలా సందర్భాల్లో ఒకటి మాత్రం భయపడుతుంటారు ఒక దోషానికి ఏంటంటే కాలసర్పదోషం ఒక వ్యక్తి కాలసర్పదోషంలో జన్మించాడు అనంటే ఇంకా అది పెళ్లి కాదేమో ఇంకా ఏదో సందర్భాల్లో ఇబ్బందులు అవుతాయో అనేటువంటి సంతానం కలగదేమో అనేటువంటి ఇబ్బందులు అనేటువంటివి మనసులో చాలామంది బాధపడుతుంటారు బయట కూడా అలాగే పండితులు కాలసర్పదోషాన్ని చెడుగా చెప్తుంటారు మరి వీరి జాతకంలో రాహువు కేతు అగ్రో రాహు అధో కేతు ఈ రాహుకేతుల మధ్య గ్రహాలన్నీ పడ్డాయి మరి వీరి జీవితంలో ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఎలా చే చేరుకోగలిగారు అనేటువంటిది కాలసర్ప దోషము కాలసర్ప యోగం అనేది కూడా ఉంది కాబట్టి వీరి జాతకంలో కాలసర్ప దోషంలో జన్మించినప్పటికీ కూడాను నీతి నిజాయితీ మరియు స్వయం కృషి కలిగినటువంటి వ్యక్తికి ఈ కాలసర్ప దోషము కాస్త కాలసర్పయోగముగా మారుతుంది అది గుర్తుపెట్టుకోండి కొన్ని కొన్ని జాతకాలలో కాలసర్పదోషయోగం ఉన్నటువంటి వ్యక్తులు అద్భుతమైనటువంటి ధన సంపాదన కీర్తి ప్రతిష్టలు పొందిన వాళ్ళు ఉన్నారు అందులో బిల్ గేట్స్ గారు కూడా ఒకరు అని చెప్పవచ్చు కాబట్టి వీరి జాతకంలో కష్టపడే తత్వము ఎందుకంటే లగ్నంలోనే శని భగవానుడు ఉన్నాడు ఇటువంటి శని భగవానుడు ఉచ్చస్థితి పొంది ఉండడం చేత కష్టపడి పైకొచ్చేటువంటి స్వభావం అందున శని భగవానుడు యొక్క సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు ఏంటంటే నీతి నిజాయితీగా ఉంటారు వారు చేసే పని ప్రతిదీ కూడాను నియమంగా ఉంటుంది అని చెప్పవచ్చు నియమబద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుతారు అలాగే కష్టపడి తాను సంపాదించుకోవాలనేటువంటి యొక్క స్వభావాన్ని కలిగి ఉంటారు ఎందుకంటే శని భగవానుడు కష్టపడతారు కదండి శని భగవాను యొక్క ఉన్నప్పుడు అలాగే కష్టపడి పైకొచ్చేటువంటి స్వభావాన్ని వీరి యొక్క జాతక చక్రంలో శని భగవానుడు ఉచ్చస్థితి పొంది ఉన్నట్టుగా చెప్పవచ్చు ఇక ప్రధానంగా వీరి జాతకంలో గురు మహాదశ అద్భుతమైనటువంటి ఫలితాలని కలగచేసింది జన్మించిన చిత్తా నక్షత్రం అయినప్పటికీ ప్రధానంగా చూసుకున్నట్లయితే కన్యా రాశి చిత్తా తర్వాత స్వాతి నక్షత్రం అనగా ఏంటి రాహు మహర్దశ ఈ రాహు మహర్దశలో వీరికి బీజం పడింది ఏంటి నేను సినిమాల్లోకి వెళ్ళాలి రంగంలోకి వెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచన వీరికి బీజం పడింది అందుకని గమనించుకున్నట్లయితే కళాకారుల యొక్క జీవితంలో రాహుకి కా మరియు శుక్రుడికి లింక్ లేకపోతే వారు ఉన్నతమైనటువంటి కళాకారుడిగా పేరు ప్రఖ్యాతులు పొందలేరు జన్మించిన లగ్నమే శుక్రునికి సంబంధించినటువంటి లగ్నం కానీ లగ్నం పడినటువంటి నక్షత్రం ఏంటంటే స్వాతి ఒకటో పాదం కాబట్టి లగ్నమే రాహు నక్షత్రంలో పడింది కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో అయినప్పటికీ కూడా సినీ రంగ ప్రవేశం అంటే కేవలం సినీ రంగం అనే కాదు ఎలక్ట్రానిక్ ప్రింటింగ్ మీడియా రంగంలో ఉండేటువంటి వ్యక్తుల జాతకాల్లో ఈ లింక్ అనేటువంటిది ఉంటుంది వీరి జాతకంలో రాహు లింక్ ఏర్పడడం అట్టి రాహువు ధనస్థానంలో స్థితి పొంది ఉండడం ఈ కారణం చేత ప్రధానంగా యోగమైనటువంటి చెప్పవచ్చు ఇట్టి రాహువు భాగ్యాధిపతి యొక్క నక్షత్రంలో పడడం అట్టి భాగ్యాధిపతి లాభస్థానంలో ఉండడం ఈ కారణం చేత వీరికి మహర్దశలో బలమైన బీజం ఏర్పడింది ఆ తరువాత ఆ బీజానికి అనుగుణంగా అడుగులు వేస్తూ గురు మహాదశ ప్రారంభమైనప్పుడు ఇట్టి గురు మహాదశ అద్భుతమైనటువంటి యోగాన్ని జీవితంలో ఒక స్థిర స్థాయిని ఏర్పరచడానికి గురు మహాదశ యోగపడింది కాబట్టి జన్మించిన లగ్నానికి గురువు ఏమాత్రం యోగము కాడండి ఎందుకనంటే లగ్నానికి తృతీయ సష్టమాధిపతి గురువు అట్టి సష్టమాధిపతి గురువు లగ్నంలో ఉచ్చస్థితి పొంది ఉండే అష్టం ఈ నవాంశంలో జాతకరీత్యా నీచస్థితి పొంది ఉండడం షష్టమాధిపతి ఎప్పుడైతే నీచస్థితి పొంది ఉంటారో సాధారణంగా అజాత శత్రువుగా పేరు ప్రఖ్యాతులు ఉంటాయి అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటనంటే ప్రధానంగా ఇట్టి సష్టమాధిపతిని ఏ ఇక్కడ నీచభంగ రాజయోగం అయిందండి నవాంశలో నీ రెండు గ్రహాలు గురువు శని అంటే సాధారణంగా రాశిని మాత్రమే చూసుకొని చెప్తుంటుంటారు ఇట్టి గురువు శని ఉచ్చస్థితి ఉన్నారు అదే గురువు శనులు ఇక్కడ నవాంశలో నీచస్థితి పొంది ఉన్నారు కాబట్టి ఈ రెండు గ్రహాలు కూడాను బలహీనమైపోయాయి అని సాధారణంగా చూస్తే మనకు తెలుస్తుంది కానీ ఈ రెండు గ్రహాలు అద్భుతమైనటువంటి రాజయోగాన్ని కలగచేశాయి అది గుర్తుపెట్టుకోండి జాతక ఎందుకనంటే గురువు మకర రాశిలో నీచస్థితి పొంది ఉండి ఏ స్థానంలో నీచస్థితి పొంది ఉన్నాడో అట్టి స్థానాధిపతి అయినటువంటి శని చేత చూడబడుతున్నాడు కాబట్టి నీచభంగ రాజయోగం అయ్యింది అట్లాగే శని కూడా నీచస్థితి పొంది ఉన్నాడు ఇక్కడ రాశులు అంశంలో ఉండి అంశ అంశలోకి వచ్చేసరికి నీచస్థితి పొంది ఉన్నాడు శని గ్రహం మనకు ఈ జాతక రీత్యా చిరంజీవి గారికి యోగించదు కానీ మాస్ ఇమేజ్ని తెచ్చిపెట్టే కారణ గ్రహం శని అట్టి శని అంశలో నీచస్థితి పొంది ఉన్న ఏ రాశిలో అయితే ఉచ్చస్థితి పొందుతాడో అట్టి రాశ్యాధిపతి చేత అంశలో కలిసి ఉన్నటువంటి కారణం చేత శని శుక్ర కలయిక ఉండడం చేత నీచభంగ రాజయోగమైంది ఇది జ్యోతిష్యంలో ఉన్నటువంటి అంతర్లీనమైనటువంటి సూత్రం ఇవన్నీ కూడా మనకు పరాశర సంబంధించినటువంటి వాటి వారి గ్రంథం నుంచి చూస్తే మనకు రాకపోవచ్చు కానీ జైమినీ పద్ధతిని కూడా మనం పాటించుకుంటే వాటి యొక్క లక్షణాలు కనుక చూసుకుంటే ఇట్టి గురువు శని బలహీనపడ్డారు కదండి ఎలా యోగించాయి గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు మొత్తం ముప్పై ఐదు సంవత్సరాల జీవితకాలంలో వీరు గొప్ప మాసిమేజిని ఎలా పొందగలిగారు ఇంత బలహీనమైనటువంటి గ్రహాలు ఉన్నప్పుడు అనేటువంటిది సాధారణంగా కొంతమందికి తెలుస్తుండొచ్చు కానీ ఇట్టి గురువులు బలీయమైనటువంటి గ్రహాలుగా నీచస్థితి పొంది ఉన్నా బలీయమైనటువంటి గ్రహాలుగా మారాయి కాబట్టే అప్రతి అప్రతిహతంగా ముప్పై ఐదు సంవత్సరాల పాటు సినీ రాజకి సినీ ప్రస్థానంలో గొప్ప పేరు ప్రఖ్యాతుని మాసిమేజిని సొంతం చేసుకున్నారు మాసిమేజి కారకుడు మనం చెప్పుకున్నట్టుగా ఇంతకుముందు గతంలో జరిగినటువంటి రామ్ చరణ్ గారిది కావచ్చు ఎన్టీఆర్ గారిది కావచ్చు రాజమౌళి గారిది కావచ్చు వారి జాతకాల్లో చెప్పినప్పుడు మాస్ ఇమేజ్ని తెచ్చిపెట్టడంలో శని గ్రహం ముందుంటుంది కాబట్టి అట్టి శనికి ఉచ్చస్థితి పొందినటువంటి తులాలగ్నంలో ఉండగా జన్మించారు కాబట్టి శని మహర్దశ గురు మహాదశ అద్భుతమైనటువంటి మాస్ ఇమేజ్ ఎందుకనంటే శని అంశలో గురువు గురువుని వీక్షిస్తున్నాడు గురువు శని యొక్క రాశిలో ఉండి శని దశమ కేంద్రంతో వీక్షణ చేస్తున్నాడు కాబట్టి ఈ గురుమహాదశ అద్భుతమైనటువంటి మాసి మేజిని తెచ్చిపెట్టింది ఖైదీ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ కానీ ఖైదీ సినిమా కానీ ఇంకా చెప్పుకుంటూ పోతే గ్యాంగ్ లీడర్ కానీ అలాగే రౌడీ అల్లుడు సినిమా కానీ ఇవన్నీ కూడా గురుమహాదశలోనే వీరికి ఏర్పడ్డాయి తర్వాత రెండు వేల ఇక్కడ పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి రెండు వేల పన్నెండు వరకు శని మహర్దశ అనేటువంటిది ఏర్పడింది ఇట్టి శని మహర్దశలో జాతక రీత్యా ప్రధానంగా రెండు పార్శ్వాలు వీరి జీవితంలో ఏర్పడ్డాయి ఎందుకంటే శని ఉచ్చస్థితి పొంది ఉన్నాడు కాబట్టి శని భవిష్యత్తులో గొప్ప గొప్ప సినిమాలన్నీ కూడా నిందులో వచ్చాయి బ్లాక్ బస్టర్ హిట్స్ హిట్స్ అన్నీ కూడా నిందులు వచ్చాయి కానీ ఇట్టి శని మహర్దశలో శనిలో రాహు అంతర్దశ ఉండగా వీరికి సంబంధించినటువంటి రాజకీయ రంగ ప్రవేశం జరిగింది ఇక ఆ రాజకీయ రంగ ప్రవేశం ఏమిటి దాని తాలూకు అనేటువంటిది మనం ముందు ముందు తెలుసుకుందాం ఇక వీరి జాతకరీత్యా ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి బుధ మహర్దశ ఈ బుధ మహర్దశలో రాహు యొక్క అంతర్దశ జరుగుతుంది ఎప్పటి నుంచి నవంబర్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు జూన్ వరకు ఇట్టి బుధ మహర్దశలో ముఖ్యంగా మనం ప్రధానంగా చాలాసార్లు చెప్పుకున్నాం రాహు యొక్క లింకు లేకపోతే ఏ స్థానంలోనైనా కానీ ఏ రంగంలో ఉన్నా అభివృద్ధిని పొందలేకపోతారు ముఖ్యంగా కళారంగానికి రాహు తోడ్పాటు కావాలి అట్టి బుధుడు జన్మలగ్నత్తు జాతకరీత్యా గమనించుకున్నట్లయితే లగ్నాధిపతి యొక్క నక్షత్రంలో ఉండగా లగ్నాధిపతితో కలిసి ఉన్నటువంటి కారణం చేత ఈ కారణం చేత బుధుడు రాహువు కేంద్ర స్థానంలో స్థితి పొంది ఉండడం ఇది వీరి జీవితంలో రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు జూన్ వరకు ఒక మైలురాయిగా నిలిచిపోయేటువంటి సినిమాలు చేయడం కానీ కీర్తి ప్రతిష్టలు పొందేటువంటి గొప్ప పదవిని పొందడం కానీ ఇవన్నీ కూడాను ఈ బుధుల్లో రాహులో వీరి జాతకరీత్యా తెలుసుకోబోతున్నాయి కాబట్టి జాతకరీత్యా ప్రధానంగా లగ్నాత్తు ప్రధానంగా వ్యయస్థానంలో చంద్రుడు ఉన్నాడు చాలా సందర్భంలో గత వీడియోలో చాలా సందర్భాలు చెప్పబడి ఉన్నాం జన్మ లగ్నాత్తు రిప్ప స్థానాధిపతులు ఆరు ఎనిమిది పన్నెండు స్థానాధిపతులు ఇవి పాపస్థానాలు ఈ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు పాప ఫలితాలను ఇస్తాయి పాప ఫలితాలంటే కష్టపెడతాయి ఎవరైతే బాగా కష్టపడడానికి అలవాటు పడతారో వారు అద్భుతమైనటువంటి విజయాన్ని పొందుతారు అందుకనే జీవితంలో గొప్పగా పైకి వచ్చినటువంటి టాటా బిర్లాలు కావచ్చు ప్రేమ్జీ గారు కావచ్చు అలాగే అంబానీలు కావచ్చు అదానీలు కావచ్చు వీళ్ళందరూ కూడా గొప్ప యోగాన్ని పొందడానికి గల కారణము వారి జీవితంలో రిప్పస్థానాధిపతులు స్థానాధిపతులు బలంగా ఉండడం ఆ రిప్ప స్థానాల్లో గ్రహాలు ఉండడం అట్టి రిప్ప స్థానమైనటువంటి అనగా లగ్నాత్తు దశమాధిపతి అయినటువంటి చంద్రుడు వ్యయస్థానంలో పడడం అట్టి చంద్రుడు ధన సప్తమాధిపతి అయినటువంటి జాతకరీత్యా కుజుడి నక్షత్రంలో పడడం ఈ కారణం చేత ప్రధానంగా వివాహానికంటే ముందు కంటే వివాహం తరువాత అద్భుతమైనటువంటి శ్రమతో కృషితో పట్టుదలతో స్వయం కృషితో పైకి వచ్చినటువంటి జాతకం అందుకనే వివాహానికంటే ముందు ఉన్న ఒక జీవితం వేరు వివాహ తదనంతరం వీరి జీవితం కారణం లగ్నాత్తు సక్సెస్ అనగా వృత్తి స్థానాధిపతి అయినటువంటి చంద్రుడు వ్యయస్థానంలో ఉండడం అట్టి చంద్రుడు ధన సప్తమాధిపతి భార్యా స్థానాధిపతి యొక్క నక్షత్రంలో ఉండడం ఈ కారణం చేత ప్రధానంగా వివాహ తదనంతరం వారి జీవితంలో అద్భుతమైనటువంటి సక్సెస్ అనేటువంటిది వచ్చింది ఇక లగ్నాత్తు సప్తమాధిపతి అయినటువంటి కుజుడు జాతకరీత్యా కేతు నక్షత్రంలో ఉండడం అలాగే ప్రధానంగా ఏదైనప్పటికీ కూడా ప్రధానంగా గమనించాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ తానవ్వక తప్పింపుక తిరుగువాడు ధన్యుడు సుమతి అనగా ఎదుటివాడిని నొప్పింపగా తాను నవ్వక చక్కగా పరిస్థితులన్నీ కూడాను చక్కగా విపులీకరంగా వారి యొక్క పరిస్థితులకి అనుగుణంగా వారి యొక్క స్వభావాన్ని తెలియపరచుకుంటూ ముందుకు వెళతారు ఎందుకనంటే ఇక్కడ ఎవరిని నొప్పింపనేటువంటి స్వభావము స్వభావము జాతకరీత్యా జన్మ లగ్నాత్తు సంబంధించినటువంటి ఈ యొక్క లాభస్థానంలో పొందినటువంటి గ్రహాల యొక్క ప్రభావం ఇక్కడ సప్తం అంటే ఎవరండి భార్యాస్థానం లేదా ఇతరులు లేదా ఎవరితో కలిసి పనిచేస్తే వారిని సూచిస్తుంది అట్టి స్థానాధిపతి అయినటువంటి కుజుడు కేతు నక్షత్రంలో ఉండడం కారణం చేత ఇట్టి కేతు లగ్నాధిపతి యొక్క రాశిలో స్థితి పొంది ఉండడం స్థానంలో ఉండడం ఈ కారణం చేత ఎవరిని కూడాను ఇబ్బంది పెట్టేటువంటి స్వభావంగా వీరి యొక్క వ్యవహార శైలి అనేటువంటిది ఉండదు అని చెప్పవచ్చు ఇక జాతకరీత్యా రాహుకేతుల యొక్క గ్రహ మ్రాహుకేతుల మధ్య ఈ గ్రహాలన్నీ పడ్డప్పుడు కాలసర్పదోషమైనా అది స్వయం కృషి పట్టుదలతో ఉన్నప్పుడు ఈ గ్రాహుకేతులు ఏమీ చేయండి గుర్తుపెట్టుకోండి కాలసర్పదోషానికి ఉన్నటువంటి నియమాలలో రాహుకేతుల మధ్య బలీయమైనటువంటి గ్రహాలు అనేటువంటివి ఉన్నప్పుడు బలీయమైనటువంటి గ్రహాల యొక్క దశలు వచ్చినప్పుడు ఈ రాహుకేతుల యొక్క ప్రభావము దోషము కాస్త యోగంగా మారుతుంది అందుకని అది కాలసర్ప యోగంగా అయింది కాబట్టే ఇంత కాలసర్ప దోషంలో జన్మించిన వీరు అద్భుతమైనటువంటి ప్రతిభ కనపరచడానికి గురువు శని దశలు చాలా యోగించాయి గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు వెరసి ముప్పై ఐదు సంవత్సరాలు సినీ రంగాన్ని ఒక మకుటం లేని మహారాజుగా ఏలినటువంటి సందర్భం కాబట్టి ఇటు గురువు శని రాశిలో అంశలో ఉన్నా అలాగే అంశలో నీచస్థితి పొంది ఉన్నా రాశిలో స్థితి పొంది ఉన్నా ఇక్కడ నీచభగ్గ రాజయోగాలు అనేటువంటివి కలిగాయి ఇది గుర్తుపెట్టుకోండి కాబట్టే ఇక్కడ నీచస్థితి పొందిన బలహీనం అయిపోయినప్పటికీ కూడా నీ గురుశని అంతర్దశలే వీరి జీవితంలో అద్భుతమైనటువంటి యోగాన్ని కలగజేసాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పవచ్చు గురువుగారు మరి ఈ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం నుంచి సినిమాల పరంగా ఎలా ఉండబోతోంది చిరంజీవి గారి జాతకం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం జాతకరీత్యా చూసుకున్నట్లయితే నవంబర్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి బుధుడులో రాహు రెండు వేల ఇరవై నాలుగు జూన్ వరకు ఉంటాడు ఇట్టి బుధుడు రాహు అనేటువంటిది దశానాథుడు అంతర్దశానాథుడు పరస్పరం యోగ స్థానంలో ఉండడం సక్సెస్ స్థానంలో దశానాథుడు ఉండడం అలాగే స్థానంలో రాహు స్థితి పొంది ఉండడం ఈ కారణం చేత రెండు వేల ఇరవై నాలుగు జూన్ వరకు కూడా అద్భుతమైన తాను ఏ రంగంలో ఉన్నా తన యొక్క మార్క్ అనేటువంటిది పెట్టుకుంటారని చెప్పవచ్చు ఇందులో ఏమాత్రం సందేహం లేదని చెప్పవచ్చు అలాగే గురువుగారు చిరంజీవి గారి గురించి మాట్లాడుకునేటప్పుడు ఆయన అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు ఆ తర్వాత రాజకీయ పరంగా ఆయన దూరంగా ఉంటూ వస్తున్నారు కానీ రకరకాల వార్తలు మనకు వినపడుతూ ఉన్నాయి ఎంపీ సీట్ ఇవ్వబోతున్నారు ఫలానా పార్టీ నుంచి ఆయన మళ్ళీ రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని కొంతమంది ఇలా చెప్తూ ఉన్నారు కొంతమంది ఏమో చిరంజీవి గారే అంత సుముఖంగా లేరని కొంతమంది అంటున్నారు కానీ అసలు ఆయన జాతకం ఏం చెబుతోంది రాజకీయ పరంగా మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఏమన్నా ఉందా అసలు ఒకసారి వీరి యొక్క జాతకంలో రాజకీయ ప్రస్థానానికి సంబంధించినటువంటి విషయాన్ని పరిశీలన చేసేవాడు ఒకసారి మనం గతంలోకి వెళ్ళినట్లయితే శనిలో రాహు ఉన్నప్పుడే ప్రజారాజ్యం పార్టీ పెట్టడం అలాగే రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్కి సమాయత్తం అవ్వడం అయితే వారికి ఉన్నటువంటి ఇమేజ్కి ఆ స్థాయికి బాగా ఇంకా ఎంతకు ముందు అంతకు ముందు కన్నా కొద్దిగా పార్టీ ముందుగా పెట్టి ఉండు గొప్ప యోగాన్ని పొంది ఉండేవారు అయితే సమయం చాలా తక్కువగా ఉండడం ఆ కారణం చేత ప్రధానంగా అనుకున్నటువంటి స్థాయి ఫలితాలు పొందలేకపోవడం దాదాపుగా పంతొమ్మిది ఇరవై మూడు స్థానాలు ఏదో గెలిచి ఉండి అంటున్నారు ఇక శనిలో రాహువు ఉన్నప్పుడే రాజకీయ రంగంలో ప్రస్థానము మీకు ఎందుకనంటే లగ్నాత్తు రాజయోగకారకుడైనటువంటి శని జాతకరీత్యా ఉచ్చస్థితి పొంది ఉండడం రాహు యొక్క అంతర్దశలో ఉండడం ఈ కారణం చేత వారిని సంబంధించి రాజకీయ రంగంలో ఎందుకంటే రాహు యొక్క అనుకూలత లేకపోతే పేరు ప్రతిష్టలు పొందగలిగినటువంటి స్థితి రాదు పేరు ప్రతిష్టలు పొందేటువంటి పదవిని కూడా పొందలేరు అందుకనే మంత్రులు కావాలన్నా సినీ రంగంలో పైకి రావాలన్నా లేదా ఏ రంగంలో పైకి వచ్చి కీర్తి ప్రతిష్టలు పొందాలన్నా రాహు సపోర్టు వ్యక్తి జాతకంలో ఉండి తీరుతుంది అందుకనే శనిలో రాహు ఉండగానే వారు రాజకీయ రంగం ప్రవేశం చేశారు అనూహ్యముగా ఇప్పుడు రాహు ఎవరి నక్షత్రంలో ఉన్నాడు బుధుడి నక్షత్రంలో ఉన్నాడు లగ్నాత్తు బుధుడు ఎక్కడున్నాడు సక్సెస్ స్థానంలో ఉన్నాడు ఇట్టి బుధుడు రాహుకు కేంద్ర స్థానంలో ఉన్నారు కాబట్టి ఎక్కడ కూడా అవయోగాన్ని కలగజేయకుండా యోగించే స్థానంలో ఉన్నారు కాబట్టి అట్టి బుధ మహర్దశలో రాహు అంతర్దశ ప్రజెంట్ నడుస్తుంది రెండు వేల ఇరవై నాలుగు జూన్ వరకు ఉంటుంది కాబట్టి ఈ యొక్క నవంబర్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు జూన్ మధ్యలో బుధుడిలో రాహు అంత దశ బుధ దశలో రాహు యొక్క అంతర్దశ జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా వీరికి రాజకీయ ప్రస్థానంలో మళ్ళీ రా వచ్చే అవకాశాలు సంపూర్ణముగా ఉన్నాయి లేదా గొప్ప పదవి ఏదైనా కానీ వీరు ఏదైనా ఒక పార్టీ తరపు నుంచి మళ్ళీ రాజకీయ రంగ ప్రవేశము జరిపి జరిగి మళ్ళీ పదవిని పొందే అవకాశాలు వీరి జాతకంలో పుష్కలంగా ఉన్నాయి అందులో సందేహము లేదు ఇదే బుధుల్లో రాహు వీరి యొక్క సినిమా జీవితంలో గొప్ప పేరు ప్రతిష్టలు పొందే బ్లాక్ బస్టర్ హిట్ని కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగు జూన్ లోపల వీరిస్తారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఈ బుధుడిలో రాహు వీరి యొక్క జీవితంలో జైత్రయాత్ర అద్భుతంగా అప్రతిహతంగా సాగుతుంది సినీ రంగంలో కావచ్చు రాజకీయ రంగంలో కావచ్చు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు తప్పకుండా మళ్ళీ ఈ రెండు వేల ఇరవై నాలుగు జూన్ లోపల సినీ రంగము మరియు రాజకీయ పరంగా ప్రత్యక్ష రాజకీయాలైన లేదా పరోక్ష రాజకీయంగా ఉండి పదవిని పొందడం కానీ ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనడం కానీ మళ్ళీ వారి ప్రవేశం ఇప్పుడు శనిలో రాహు అనేటువంటిది సంబంధించినటువంటి దానికంటే ఎక్కువ బలంగా ఉందండి ఇప్పుడు శనిలో రాహు ప్రవేశం చేసినప్పుడు పార్టీ పెట్టారు తర్వాత రెండు వేల పదమూడులో పార్టీ విలీనం చేశారని చెప్పి మనం చెప్పుకుంటున్నాం రెండు వేల పదో ఇప్పుడు ఇది రెండు వేల తొమ్మిది ఎలక్షన్ల తర్వాత అయితే శనిలో రాహు అంతర్దశలో వచ్చినటువంటి రాజకీయ ప్రవేశం కంటే బుధుడిలో రాహు వచ్చేటువంటి రాజకీయ ప్రవేశము అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా వీరు గనక మళ్ళీ పునఃప్రవేశం చేస్తే గట్టి ముద్ర వేస్తారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు రాజకీయ రంగంలో అని చెప్పవచ్చు ఎంత చక్కగా ఉంది అటు రాజకీయంగా కావచ్చు సినిమాల పరంగా కావచ్చు అని చెప్తున్నారు గురుగారు మరింత మెరుగైన ఫలితాల కొరకు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచిది అంటారు మరి ఇక్కడ వీరి జాతకరీత్యా చూసుకున్నట్లయితే ఇక్కడ కేవలము ఎప్పుడు కూడానండి కాలసర్పదోషంలో ఉన్నటువంటి వ్యక్తికి సాధారణంగా ఆటుపోట్లు ఎక్కువగా ఉంటాయి అంటే వీరు కష్టపడి పైకి వస్తారండి నేను చాలామంది వ్యక్తిగత జాతకంలో కాలసర్పదోషంలో పుట్టినటువంటి వ్యక్తుల్ని చూశాను కష్టపడి పైకి వస్తారు సమాజానికి కష్టపడి పైకొచ్చేటువంటి వ్యక్తిని ఎవరు కూడా ప్రమోట్ చేయరు వారు సపోర్ట్ చేయరు రెండు ఉంటాయి ప్రమోట్ నైదర్ ప్రపోర్ట్ నార్ సపోర్ట్ ఉండదు ఎందుకనంటే జాతకరీత్యా ఈ ఎప్పుడు అడుగడుగునా ఏ చిన్న ఇబ్బంది కలిగినా ఆ యొక్క ఫ్యామిలీ మీద రాళ్ళు పడేసేటువంటి స్వభావము చుట్టుపక్కల అందరికీ ఉంటుంది ఎందుకంటే సాధారణంగా మెగా ఫ్యామిలీకి పెద్ద దిక్కు ఎవరయ్యానంటే మొట్టమొదటి పేరు చిరంజీవి గారే ఆ తర్వాతనే నాగవేంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు రామ్ చరణ్ అల్లు అర్జున్ ఇట్లా వీళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన మ్యాటర్స్ అంతా వస్తాయి కానీ ఇంటికి పెద్ద దిక్కుగా ఉండి ఆయన వల్లనే మిగతా వాళ్ళందరి యొక్క ప్రవేశం అనేటువంటి జరిగి ఉంది కాబట్టి అంటే వారసత్వముగా వారిని ప్రధానంగా చూసుకుంటే రాహుకేతుల మధ్య ఉండడం ఈ కాలసర్పదోషం ఉండడం కాలసర్పదోషంలో జన్మించిన వ్యక్తికి ఆటుపోట్లు ఎక్కువగా ఉంటాయి మొట్టమొదటి నుంచి కూడా స్ట్రగుల్ పడితే తప్ప ఫలితాన్ని పొందలేరు అందుకనే అంత కష్టపడి మనల్ని అలరించి అంత గొప్ప స్థాయికి చేరుకున్నారు కాబట్టి ఈ రాహుకేతులకు సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి కాలసర్పదోష నివారణ అనేటువంటిది మనకు తంత్రభాగంలో మంత్రభాగంలో ఏర్పడి ఉంది దాన్ని సంపూర్ణంగా గనక చేయించుకొని ఉంటే మళ్ళీ మళ్ళీ అటువంటి ఇబ్బందులు ఉండవు అంటే సాధారణంగా జాతకాన్ని చూపించుకున్నప్పుడు ఆ యొక్క దశలు అంతర్దశలను బట్టి ఆ యొక్క పరిహారాలు సామాన్యంగా చేయించుకునే పరిహారాల కంటే సంపూర్ణమైనటువంటి కాలసర్పదోష నివారణ పరిహారం అనేటువంటిది గ్రంథరాజంలో ఉంది దాని విధానం అంతా గొప్పగా ఉంది ఆ విధానాన్ని బట్టి చక్కగా చేయించుకొని ఉంటే వీరి జీవితంలో ఇంకా మళ్ళీ తిరుగు అనేటువంటిది ఉండదు మనం ఏదైతే ఎదురు చూస్తున్నామో రెండు వేల ఇరవై నాలుగు లోపల మళ్ళీ చక్కగా గొప్పగా రాజకీయ ప్రస్థానం గొప్పగా ఉండాలనుకుంటున్నామో ఆ సమయానికి కనుక ఆ సమయానికంటే ముందే ఈ రాహుకేతులకు సంబంధించినటువంటిది అనగా సాధారణంగా చెప్పే పండితులకి చెప్పేటువంటి కాలసర్పదోష నివారణ పూజా పద్ధతులు వేరు అసలు మంత్రశాస్త్రం ప్రకారము తంత్రశాస్త్రం ప్రకారం ఉండేటువంటి పరిహార పద్ధతులు వేరు అవన్నీ కూడా గ్రంథంలో నిమిడీకృతమై ఉన్నాయి కాబట్టి దాన్ని సంపూర్ణంగా పరిహారం చేయించుకోవాలి అప్పుడే వీరి జీవితంలో ఆ కాలసర్పదోష ప్రభావం తగ్గిపోయి ఆ తదనంతరం వీరు ఎటువంటి లైఫ్ని ఎంజాయ్ చేస్తారనంటే ఎవ్వరూ కూడా వీరి వైపు వేలెత్తి చూపేటువంటి స్వభావం ఏదంటే ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా ఎవరు చిన్నగా తప్పు చేసినా అదంతా కూడా మెగావారి ఫ్యామిలీ మీద పడడం అలాగే ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని చెప్పి ప్రత్యర్థులు ఎదురు చూస్తూ ఉండడం ఇలా ఆటుపోట్లకి అనగా సి రాజకీయ రంగంలో లేకపోయినా సినీ సినీ రంగంలో పరోక్షంగా ప్రత్యక్షంగా ఉంటున్నా వీటన్నిటికీ కూడా ఆ యొక్క కుటుంబం ఆటుపోట్లకు గురవుతుంది కాబట్టి ఈ యొక్క స్థితి నుంచి బయటపడాలంటే సంపూర్ణమైనటువంటి కాలసర్పదోష నివారణ పూజ మంత్ర విధానముగా తంత్రగుతముగా జరిపించుకుంటే అద్భుతమైనటువంటి సంతోషకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు అని చెప్పడంలో సందేహం లేదు మొత్తంగా మెగాస్టార్ చిరంజీవి గారి జాతక చక్రాన్ని చాలా అద్భుతంగా వివరించారు గురువుగారు ధన్యవాదాలండి సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తం